ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ చాంబర్ మొత్తం టోటల్గా ఎన్టీఆర్ ఈ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్ట ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ సినిమా రేపు భీమాల్ నాయక్ సినిమా రిలీజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎన్టీఆర్ వరల్డ్ అయితే రాత్రి నిన్న నాలుగు గంటల నుంచి వస్తున్న కంప్లైంట్లు ఏంటంటే థియేటర్సు ఎగ్జిబుటర్స్ భయపడుతూ ఆర్డీఓస్ ఎంఆర్ఓసు మొత్తం టోటల్గా ఆరు అందరు వెళ్ళి మొత్తం టోటల్గా పాత జివో థర్టీ ఫైవ్ ఏదైతే అసెస్మెంట్ అయిన జీవో ఉందో ఆ జివో ప్రకారం ఐదు రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అమ్మండి అని ఇరవై రూపాయలు అమ్మండి అని వాళ్ళు అందరూ మొత్తం టోటల్గా ఆల్టిమేటమ్ చేస్తూ గోడ తగ్మా రేట్లు ఎక్కువ అమ్మితే మేమే చర్య తీసుకుంటామని టోటల్ ఎగ్జిబ్యూటర్లు అందరినీ బెదిరిస్తున్నారు అందుకనేసే మాకు థియేటర్లో మేము సినిమా వేయలేము అని ఒక భయపడుతూ రాత్రి ఒంటి గంటన్నర దాకా నిన్న నాలుగు గంటలకు స్టార్ట్ అయ్యింది ఒంటి గంటన్నర దాకా ఈ ఈ ఫోన్లు ఎగ్జిబ్యూటర్లు అంతా డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంది ఇది దానికోసమే ఈ సంయుక్తగా మీటింగ్ ఏంటంటే మన ఎగ్జిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఛాంబర్కి కౌన్సిలింగ్కి ఉంది కాబట్టి జరిగిన సిచ్యువేషన్ మాకు ఏ రేట్లు అయితే ఉన్నాయో యాజ్ పర్ లా ఆ రూల్ ప్రకారం మేము అందరికీ కూడా ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి తెలియపరుస్తున్నాం అది అలాగే ఆర్డీఓస్కి ఎంఆర్ఓస్కి ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఎంఆర్ఓస్కి అందరికీ జాయింట్ కలెక్టర్లకి మా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ మాకు ఆల్రెడీ మీటింగ్ జరుగుతున్నాయి జివో కోసం మేము డిస్కషన్ చేయట్లేదు ఈజ్ అ టెక్నికల్ జివో ఎప్పుడు రానియండి ఏ రోజు రానియండి అది జివో అనేది వచ్చిన తర్వాత మీరు జివోలో ఎలాగ అమలు పడేస్తే అలాగ ఇస్తాం యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్ మీకు ఆల్రెడీ థర్టీ ఫైవ్ జీవో సస్పెండ్ అయ్యి చీఫ్ జస్టిస్ గారి ఏదైతే ఉందో ఆ ప్రకారం గతంలో రేట్లు ఏవైతే ఉన్నాయో కొంతమందికి వంద ఎనభై యాభై ఉన్నాయి కొంతమందికి నూట యాభై ఉన్నాయి ఏ రేట్లు అయితే ఉన్నాయో జాయింట్ కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి ఎగ్జిబోర్ట్లు అమ్మాలి దానికి ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఆపరేషన్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రిక్వెస్ట్కి చాలా మట్టుగా ఆల్మోస్ట్ అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు మనం కూడా టీవీ లాడ్లో చూస్తున్నాం ఆటోమేటిక్గా యూట్యూబ్లో చూస్తున్నాం తనిఖీలు చేస్తున్నాం తనిఖీలు అనేది ఆ రైట్ కానీ రేట్ అనేది మనం ఈ విధంగా మీరు అమ్మదు వెయ్యి రూపాయలు అమ్ముతే థియేటర్ వాళ్ళు తప్పు ఐదు రూపాయలు అమ్మ అమ్మో ఎంఆర్ఓ తప్పు పది రూపాయలు అమ్మమండో ఆర్డీఓ తప్పు పదిహేను రూపాయలు అమ్మమండం జాయింట్ కలర్ తప్పు ముప్పై ఐదు జీవో సెస్మెంట్ అయిపోయి హైకోర్టులో జీరో జీవో తీసివేసారు గత రేట్లు ఏమున్నాయో చీఫ్ జస్టిస్గా చాలా క్లారిటీగా ఇచ్చారు మీకు ఇంతకుముందు రేట్లు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చి గవర్నమెంట్కి జిఎస్టీ కట్టి సినిమాని మీరు ఆడుకోండి ఇంటిమేషన్ మాత్రం ఇవ్వండి అని చెప్పారు దయచేసి మీరు మళ్ళీ థర్టీ ఫైవ్ జీవో అమలు చేయమని అన్ఆఫీషియల్గా మీరు ఏ థియేటర్ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఏదైనా రిటర్న్గా ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మాకు రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు సానుకూలంగా మన మీటింగ్లో కూడా అన్నీ కూడా మొత్తం అందరు బాధలు కష్టాలు ఆలోచించి ఎవరో విధ ఎవరో ఇవ్వని విధంగా మీరు జీవోలో మాకు ఇస్తున్న సౌకర్యాలకు కానీ ఎగ్జిబ్యూటర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ మీరు మాట్లాడిన మాటలు బట్టి చిరంజీవి గారి మీటింగ్లో కానీ అన్ని మీటింగ్లో కానీ మాకు మంచి జీవో వస్తుందని మేము ఆశిస్తున్నాం దయచేసి ఇది మీ దృష్టికి రాలేదు అని మేము అనుకుంటున్నాం కనుక దయచేసి మీరు హోమ్ సెక్రటరీ గారికి జాయింట్ కలెక్టర్స్కి దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని ఒక్క మాటగా మీకు చెప్పమంటున్నా దీంట్లో వాళ్ళు చేస్తున్న డిస్టర్బ్లో కొంతమంది ప్రతిపక్షంలో కొంతమంది ఎవరో కొంతమంది ఇది క్రియేట్ చేసి ఇది గవర్నమెంట్కి బ్యాడ్ తేవాలని కూడా కొంతమంది చేస్తున్నారు ఆ ఛాన్స్ ఇవ్వద్దు ఆ ఛాన్స్ అవకాశం ఇవ్వద్దు అనే ఉద్దేశంతో సినిమా ఫీల్డ్ మీకు ఎప్పుడూ మా సపోర్ట్ మా మా సైడ్ నుంచి మీకు ఎప్పుడో సపోర్ట్ మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ ఉంది కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు ఇంటిమేషన్ ఇచ్చి సినిమాని సినిమా లాగే చూడమని రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను